హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. రంగస్థలం రికార్డుల దిశగా దూసుకుపోతుంది. అత్తారింటికి దారేది, జైల్లో అవకుశ, సరైనడు వంటి బ్లాక్ బాస్టర్లను కూడా వెనక్కు నెట్టేసింది రంగస్థలం. ఇక రంగస్థలం విడుదలైన 9 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతానికి తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన 3వ చిత్రంగా రంగస్థలం రికార్డులలో నిలిచింది. మార్చి 30 విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 175 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా సినీ విశ్లేషకుల అంచనా. ఇప్పటి వరకు ఉన్న జనతా గ్యారేజ్ శ్రీమంతుడు రికార్డులను కూడా బద్దలు కొట్టి రంగస్థలం రికార్డులలో 3వ స్థానానికి చేరుకుంది అనేసి సమాచారం. ఇదిలా ఉంటే చిటిబాబు హవా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తమిళనాడులో కూడా ఓ రేంజ్లో కొనసాగుతుంది. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రంగస్థలానికి రీసౌండ్ వస్తుంది. తొలి వారం రోజుల్లోనే తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రంగస్థలం భారీ వసూలను రాబట్టింది. 7 రోజుల్లో రంగస్థలం తమిళనాడులో 2.35 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఆదివారం నుంచి తమిళనాడులో రంగస్థలం ప్రదర్శన ఆగిపోనుంది. ఈ సినిమాను చివరగా తమిళ సినీ నిర్మాతల మండలిలో తెలుగు నిర్మాతలు ప్రదర్శించిన థియేటర్లలో ప్రదర్శనను ఆపేయనున్నారు. ఇక రంగస్థలం 9 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజం 18.42 కోట్లు, సీడెడ్ 12.35 కోట్లు, ఉత్తరాంధ్ర 8.90 కోట్లు, గుంటూరు 6.41 కోట్లు, ఈస్ట్ 5.58 కోట్లు, వెస్ట్ 4.34 కోట్లు, కృష్ణ 5.07 కోట్లు, నెల్లూరు 2.29 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాలలో 9 రోజులకు గాను 63.36 కోట్లు వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే ఈ చిత్రం దాదాపుగా 37 కోట్లకు పైగా వసూలు చేసినట్లుగా సమాచారం. అంటే ఈ లెక్కన రంగస్థలం 9 రోజుల్లో 100 కోట్ల షేర్ సాధించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి రంగస్థలం రికార్డుల ప్రపంచానికి అడ్డుకట్ట వేసే సినిమా లేకపోవడంతో రంగస్థలం ఓ రేంజ్లో కలెక్షన్ల ప్రవాహం సృష్టిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.